మంత్రి పదవులపై బోలెడు ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరికొన్ని రోజులు నిద్రలేని రాత్రులు తప్పవు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడమే ఇందుకు కారణం. నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్నందున మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు వీలు లేదు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలను చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక పాలక మండళ్లు ఉన్న చోట జిల్లా మున్సిపల్ మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే రోజుకు 50,000 రూపాయలు మాత్రం నేతలు వెంట తీసుకెళ్లొచ్చు. మద్యం సరఫరాపై నిఘా ఉంటుంది. ఇక ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్రాంతి తర్వాత విస్తరణ ఉంటుందనుకున్న ఆశావహులందరూ ఉసూరుమన్నారు. ఈ నెలాఖరు వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉన్నందున విస్తరణ ఫిబ్రవరిలో ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. 6 నుంచి 8 మందితో విస్తరణ ఉంటుందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. మంత్రి పదవుల కోసం ఇప్పటికే నేతలు కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరికి వారు కేటీఆర్ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. జిల్లాల వారీగా, కులాల వారీగా లెక్కలేసుకుంటూ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా కేబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుందని తెలిసి నిరాశలో మునిగిపోయారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి చెప్తారు. సారథి చెప్పండి. నరేష్, తెలంగాణ కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యమే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు వచ్చినాయి. తర్వాత 13వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ కొరే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేబినెట్ విస్తరణ ఎప్పుడుంటుంది అప్పుడుంటుందని వాయిదా పడుతూ వస్తుంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ఖాయంగా మంత్రివర్గ విస్తరణ చేస్తారని భావించారు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం బయటకు వచ్చింది. అది మంచి రోజు లేని కారణంగా సంక్రాంతి తర్వాతే విస్తరణ చేపట్టాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్టు కూడా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దీంతో కేబినెట్ విస్తరణ సంక్రాంతి తర్వాత 18 లేదా 24వ తేదీలో ఉంటాయంటూ ప్రచారం జరిగింది. దీంతో దగ్గరలోనే ఉంది కదా అని భావిస్తూ వచ్చారు. కానీ సడన్ గా ఆ ఎన్నికల పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇది మరింత ఆలస్యం అవుతుంది. జనవరి 30 వరకు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అప్పటి వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ, లేదా అధికారుల బదిలీల విషయంలో కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరొకసారి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడబోతోంది. ఇది ఫిబ్రవరి 1వ వారంలో జరిగే అవకాశం ఉంది. ఎలాగో ఫిబ్రవరి 1వ వారం వరకు కూడా మంచి రోజులు లేవు మాసం రీతే, కేవలం సంక్రాంతే కాకుండా ఇతర రకాల కారణాలతో చూసినా ఫిబ్రవరి 1వ వారం వరకు కూడా మంచి రోజులు లేవు అనే అభిప్రాయం ఉంది. ఇటు కోడ్ కూడా అడ్డం వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 1వ వారం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అది కూడా పాక్షికంగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ లోక్సభ ఎన్నికల తర్వాతనే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు అనేటువంటిది తెలుస్తోంది. ఇది కోడ్ అనేటువంటిది రావడంతో ఇప్పుడు ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు చేయకూడదని ఏకంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఇక దీనిపై దృష్టి పెట్టకపోవచ్చు అని చెప్పారు. ఒకవేళ అవకాశం ఉంటే అనుమతి తీసుకొని చేసే అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితి కూడా లేవు. ఎన్నికల కమిషన్ స్పష్టంగా కోడ్ పరిధిలోకి వస్తుందని ప్రకటించిన నేపథ్యంలో దీనిపై పునరాలోచించేటువంటి అవకాశం లేదు. ఇవాళ ఫిబ్రవరిలో చేసినా కూడా అందరికీ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేస్తే మళ్ళీ లోక్సభ ఎన్నికల సమయంలో రాని మంత్రి పదవి రానటువంటి వారంతా కూడా నిరాశకు గురయ్యే అవకాశం లేదు. అది లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి
ఒక 6-8 మందితోటో ఫిబ్రవరి మొదటి వారం తర్వాత అంటే 2వ వారంలో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేలు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే చాలా కాలంగా 2-3 సార్లు గెలిచిన వాళ్ళు లేదా 5-6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా ఈసారి ఖచ్చితంగా ఆ మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వచ్చారు. ఇది ఇంకా మరింత ఆలస్యం అవుతుండటంతో ఎమ్మెల్యేలంతా తీవ్ర నిరాశకు టెన్షన్ లో పడిపోయారు. వస్తుందా రాదా, ఎందుకు వాయిదా వేస్తున్నారని కొంచెం ఆలోచనతో ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరింత సమయం తీసుకోవడానికి అవకాశం కలిసి వచ్చింది. కోడ్ రావడంతో ఇది జనవరి 30 వరకు కూడా మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం లేదు. ఇది ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు అనేక పరిస్థితులు ఉంటాయి, వాటికి అనుగుణంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అక్కడ పాక్షికంగా మంత్రివర్గ విస్తరణ చేసి కొద్దిమంది ఆశావాహుల్ని ఆయన అంటే గత మంత్రివర్గంలో ఉన్నటువంటి కొద్ది మందిని లోక్సభకు కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక రకాలైనటువంటి అంశాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో జరగకపోవచ్చు, పాక్షికంగానే జరిగే అవకాశం నేను కూడా భావిస్తా ఉన్నాను. నరేష్ సార్ది, అయితే ఒకవేళ ఫిబ్రవరిలో కనుక మంత్రివర్గ విస్తరణ ఉంటే అంటే గత కేబినెట్ లో ఉన్న వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా, లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కానీ మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా స్పష్టంగా చెప్పారు, ఈసారి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అన్ని ఆ సంకేతాలు ఇచ్చారు. మొత్తం మీద చూసినట్టయితే ఈసారి ఎలాగూ గత కేబినెట్ లో ఉన్న వారు 4 ఓడిపోయారు కాబట్టి ఆ ఓడిపోయిన వారిని తీసుకునేటువంటి అవకాశం లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ ఓడిపోయిన తీసుకునే ఉద్దేశం లేదు, ఎందుకంటే కొత్త వారికి ఎమ్మెల్యేలు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పారు. దాంతోపాటు ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొద్ది మందిని లోక్సభకు పోటీ చేయిస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి అలాంటి వారికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఇతర అంశాలు ప్రభావం చూపే అంశాలు కాబట్టి ఆచితూచి వివరించి మొదటి విడతలో కొద్ది మందికి మాత్రమే 6 లేదా 8 మందికి ఇచ్చి అందులో గతంలో ఉన్న వారు కాకుండా కొత్త వారిని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 3 సార్లు గెలిచి పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నటువంటి వారికి కూడా ఈసారి గతంలో ఛాన్స్ వారికి కూడా ఈసారి అవకాశం ఛాన్స్ రానటువంటి వారికి ఈసారి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆ మిగిలిన వారిలో కూడా ఒకవేళ పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేసినా కూడా గతంలో లాగా కాకుండా అందులో గెలిచిపొందిన వారిలో కూడా చాలా మందిని మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్సీలకు ఇవ్వకపోవచ్చు అని తెలుస్తుంది. వారి స్థానంలో కొత్తగా ఆ వేరే ఇతర ఎమ్మెల్సీలకు ఇవ్వచ్చు కానీ లేదా ఇప్పుడు అంటే కడియంశేరి నాయన నరసింహారెడ్డి వారికి ఇవ్వకపోవచ్చు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి వారితో పాటు గెలుపొందిన వారిలో కూడా ఒకరిద్దరిని పక్కన పెడతారు, సీనియర్లను వయసు రీత్యా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.